సంగీతం బాగుంది మామా, ఎప్పుడు నేర్చుకున్నావు? సంగీతం కాదు బే, బాత్ ఎడుతున్నా. అసలు ఏమింది? నా బ్రేకప్ అయిపోయిందిరా. నీకు బ్రేకప్ ఏంట్రా? మొన్నే లవ్ లో పడింది. లవ్ లో పడి 1 మంత్ కంప్లీట్ అయింది, నేను బ్రేకప్ చెప్పేసిందిరా. అదేంట్రా? తను 1 మంత్ కన్నా ఎక్కువ ఎవరిని లవ్ చేయదంట, మెంటల్ కుండా. సర్లేరా, లైట్ తీసుకో. ఇల్లు చీకటిద్దేమోరా. ఆ లైట్ కాదు బే, ఈజీగా తీసుకోమని చెప్తున్నా. ఏంట్రా ఈజీగా తీసుకునేది? అసలు పొద్దున్న చూడండి ఎలా ఉంటుందో తెలియదురా. అన్న డైలీ జాగింగ్ తీసుకెళ్ళేది, మళ్ళీ ఇంటికి వెళ్ళక ఫోన్ చేసి బేబీ బ్రష్ చేసి మా పెయిట్ చేసి మా నోట్లో పెట్టాం ఎన్ని అడిగేవన్నాం. అసలు నా ఫోన్లో బ్యాలెన్స్ 10 రూపాయలు బుక్ చేసి మీ దగ్గర వేయించుకున్నామని. కానీ దానికి డైలీ ప్యాక్లు, మంత్లీ ప్యాక్లు, ఇయర్లీ ప్యాక్లు, ఆఫీర్ల ప్యాక్లు, ఎన్ని ప్యాక్లు ఇచ్చానోరా? ఒక్క మంత్లో అన్ని ప్యాక్లు ఎలా ఇచ్చారా? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేయించాలి. నేను అడిగింది ముస్టాళ్ళకి చిల్లర కూడా ఇవ్వరా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? అసలు ఈ రోజుల్లో అమ్మాయిని నమ్మకూడదురా, వాళ్ళు వాళ్ళ షూయింగ్లు. కరెక్టే. అవే లుక్ ఎట్ దీస్, ఇట్స్ ఎ ప్లాంట్. అంటే మొక్క, నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం తెలుసా? ఏయ్ లుక్ ఎట్ దీస్, ఇట్ హ్యాస్ లీవ్స్. ఓ సీ దీస్ ఫ్రూట్స్, అంటే కాయలు. ఐ లవ్ కాయలు. అదే బాయ్ ఫ్రెండ్ ఉంటే బేబీ వాట్ ఇస్ దిస్, బేబీ వాట్ ఇస్ దట్, ఏమి తెలియనట్టే నంగనాచులు. బేబీ అది బుష్ కదా, ఇది ఫిష్ కదా, ఇది ఫక్ కదా, ముక్కులో పోక్ కదా. ఇంకా లైఫ్లో ఏ అమ్మాయి జోలికి వెళ్ళండి రా. ఎక్స్క్యూజ్ మీ. ఏదో అడుగుతుందిగా, తీసుకురా. ముందు నిన్నుట్లో నా లవడ జలాలను అప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తా. హలో. ఇదిగోండి ఉప్పు. ఏంటి? పర్వాలేదని చెప్తున్నానండి. వెళ్ళొస్తా? నేను వస్తా. రే నువ్వు ఆగు, మీరు వెళ్ళండి. రే మావా, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. రే ఇప్పుడే కారా అమ్మాయిల జోలికి వెళ్ళను. ఇప్పుడు ఎప్పుడన్నా? నేను చెప్పి 5 మినిట్స్ అవుతుందిగా. అయినా అది నీకు ఎలా నచ్చింది రా, పందికి పిలికేసినట్టుండిది. డోంట్ బుక్ ఏ జడ్జ్ బైట్స్ కవర్. అది డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అయ్యద్దవ్వా. ఇట్స్ ఓకే. రే నువ్వు నా సోల్మేట్ జోలికి వస్తే కుక్కలతో మేట్ చేస్తా, జాగ్రత్త ఉంటా. రే రే men will be men will be sankanaki. no